మొత్తానికక్కడే జరుగుతుంది. ఈ హైటెక్ స్టవ్తో అంతా తేలిక అయిపోతుంది. అదెంతో కనిపిస్తుందని చెప్పేగా. వెళ్ళి వెళ్ళి వెళ్ళు. నైస్. ఈ రాత్రిలోగా మనం మరో 5 చోట్లకు వెళ్ళాలి. ఏడ్గా ఈ స్పిన్ నెంబర్ దొరకలేదా? ఓ మై గాడ్, మీరు అవెంజర్స్ లా ఉన్నారే, ఇందుకు మీరు ఇక్కడేం చేస్తున్నారు? సరదాగా ఉంది కదా గాయ్స్, గట్టిగా చెప్తే కానీ మీరు ఎలా లేరు? ఐరన్ మ్యాన్, నీకు నీ కోట్లు ఉన్నాయి, ఈ దొంగతనాలు అవి నీకెందుకు చెప్పు? నీ చేతిలో ఉన్నది ఏంటి? పోరాడుతున్నాడు. మీలాంటి వాడికి ఇలాంటి ఆయుధాలన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? దాని కింద పెట్టు, అది నీకన్నా నాకన్నా ఎక్కువ విలువైంది. యా హ్యాపీ, ఇప్పుడే ఇక్కడ ఒక క్రేజీ ఇన్సిడెంట్ జరిగింది. కొందరు దొంగలు ఏటీఎంలు దోచుకోవాలని చూస్తారు వాళ్ళ దగ్గర. ఓకే, ఏటీఎంల కోసం నా దగ్గర టైం లేదు. దోపిడీల గురించి ఎక్కువగా ఆలోచించి నువ్వు బుర్ర పాడు చేసుకోకు. వచ్చే వారం ఒక షిఫ్టింగ్ గురించి నేను టెన్షన్ పడుతున్నాను, తర్వాత మాట్లాడుకుందాం. వెయిట్ వెయిట్, షిఫ్టింగ్ ఎవరు షిఫ్ట్ అవుతున్నారు? న్యూస్ చూడడం లేదా? అవెంజర్ టవర్స్ ని టోనీ అమ్మేశాడు. పక్క రాష్ట్రంలోనే ఒక కొత్త బిల్డింగ్ లోకి ఇవన్నీ షిఫ్ట్ చేస్తున్నాం. అక్కడ సెల్ టవర్స్ పనిచేయకపోతే నా సంగతి ఏంటి? నీ సంగతి అంటే బాసా మిస్టర్ స్టార్క్ నా అవసరం రావచ్చేమో. ఇక్కడ ఏదో పెద్ద కుట్ర జరుగుతోంది. హ్యాపీ, నేను మిస్టర్ స్టార్క్ తో కొంచెం మాట్లాడొచ్చా? డేంజరస్ కనిపిస్తే దానికి దూరంగా ఉండు. నువ్వు బాధ్యతగా మసలుకునేలా చూసే బాధ్యత నా మీద ఉంది. ఓకే, నాకు నా బాధ్యత తెలుసు. క్రాప్, నా బ్యాక్ ప్యాక్ పోయింది. అంటే నీకు బాధ్యత లేదన్నమాట? ఆల్ రైట్, నేను మళ్ళీ కాల్ చేస్తాను. వీలైతే మాత్రం చేయకు. కోడి మసాలా రోస్ట్ మాడి చచ్చింది. మనం డిన్నర్ కి వెళ్దాం. థాయ్, నెట్, నువ్వు వస్తావా? తిన్నాక చేసుకుందాం. నువ్వు బట్టలు వేసుకుంటే మంచిది. చెప్పడానికి ప్రతిరోజు రాత్రి ఇక్కడికి ఎవరైనా వస్తున్నారో తెలిసిన ఎప్పటికీ పని చేయనివ్వదు. సరే చెప్పాలే, కానీ దీన్ని సీక్రెట్ గా ఉంచాలని ఇంత పెద్ద ఇన్సిడెంట్ నా జీవితంలో ఎప్పుడు జరగలేదు. ఆంట్కి సంగతి తెలియకూడదు, తనకి ఇప్పుడే నేను ఈ విషయం చెప్పలేను. యునో తన లైఫ్లో ఏం జరిగిందో నీకు తెలుసుగా.